హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఒక హారర్ కామెడీ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే కకుడా. ఈ మూవీలో రితేష్ దేశ్ముఖ్, సోనాక్షి సిన్హా హీరో హీరోయిన్ లుగా నటించడం జరిగింది. మూవీ అయితే చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉంటుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ మొదలవగానే ఒక ముసలి వ్యక్తి వేరే ఊరి నుంచి బస్ లో తన ఊరికి వెళ్లి దారిలో దిగి తన సైకిల్ ని వేసుకుని ఊర్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పటికే సాయంత్రం అయిపోయి ఉంటుంది. అక్కడ నుంచి అతని గ్రామం చాలా దూరం ఉంది. అంతేకాదు, ఆ రోజు మంగళవారం కూడా. సాయంత్రం 7:30 అవ్వడానికి ముందే తన ఇంటికి చేరుకోవాలి. అందుకే ఆ ముసలైన చాలా స్పీడ్ గా సైకిల్ ని తొక్కుతూ వెళ్తూ ఉంటాడు. ఇంతకీ ఆ గ్రామం పేరు రత్తౌడి. ఆ గ్రామంలో ప్రతి ఇంటికి 2 తలుపులు ఉంటాయి. రాత్రి 7:00 అవ్వగానే అందరూ మెయిన్ డోర్స్ ని క్లోజ్ చేసి చిన్న డోర్స్ ని ఓపెన్ చేసి ఇంట్లోనే ఉంటూ ఉంటారు. బయటికి ఎవ్వరూ రారు ఆ సమయం తర్వాత. అలా ముసలి వ్యక్తి ఏదో ఒక రకంగా చాలా కష్టపడి గ్రామానికి చేరుకుని ఇంటికి వెళ్లి మెయిన్ డోర్స్ ని మూసేసి పక్కనే ఉన్న చిన్న డోర్ ని ఓపెన్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే అక్కడ ఒకటి గాల్లోకి వేలాడుతూ ఉంటుంది. మనకు ఆ వ్యక్తి కాళ్లు మాత్రమే కనబడుతూ ఉంటాయి. అలా ఆ వ్యక్తి ప్రతి ఇంటిని చెక్ చేస్తూ చిన్న డోర్స్ ఓపెన్ లో ఉన్నాయా లేదా అని గమనిస్తూ వెళ్తూ ఉంటాడు. కానీ ఒక ఇంటి మెయిన్ డోర్ ఇంకా చిన్న డోర్ రెండు క్లోజ్ గానే ఉంటాయి. ఆ ఇంటి లోపల ఉన్న ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇంటిమేట్ అవుతూ ఉంటారు. నిజానికి అబ్బాయి వాళ్ళమ్మ తీర్థయాత్రలకని బయటికి వెళ్ళుంటారు. అందువల్ల అబ్బాయికి అసలు సమయమే గుర్తు లేకుండా ఆ అమ్మాయితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. డోర్ తీయాలనే విషయాన్నే మర్చిపోతారు వాళ్ళిద్దరూ. సరిగ్గా అప్పుడే అతని మొబైల్లో అలారం మోగగానే సమయం చూసుకుని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ చిన్న డోర్ ని తెరవడానికి ప్రయత్నిస్తాడు. కానీ సరిగ్గా అదే సమయానికి ఆ దెయ్యం శబ్దం అతనికి వినబడుతుంది. ఆ అబ్బాయి తలుపును ఓపెన్ చేసే కంటే ముందుగానే ఆ దెయ్యం డోర్ ని ఓపెన్ చేసేస్తుంది. దాంతో ఆ దెయ్యం ఆ అబ్బాయి వీపు మీద తన కుడికాలుతో తన్ని వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు ఉదయానికి ఆ అబ్బాయి వీపు, అదే ఆ దెయ్యం కాలుతో తన్నిన ప్లేస్ అంతా చాలా పెద్దదిగా ఉబ్బిపోయి గడ్డలాగా ఉంటుంది. సరిగ్గా అదే రోజు అబ్బాయి వాళ్ళ అమ్మ తీర్థయాత్ర నుంచి తిరిగి వస్తుంది. ఆ తర్వాత ఆ అబ్బాయి మెడలో ఒక దండ వేసి జైల్లో కూర్చోబెడతారు. కొంతమంది మహిళలు ఇంట్లో పాటలు పాడుతూ ఉంటారు. అప్పుడే సన్నీ అనే అబ్బాయి తన ఫ్రెండ్ కిల్విష్ తో పాటు స్వీట్స్ తీసుకుని ఆ అబ్బాయి ఇంటికి వస్తాడు. సన్నీ ఆ అబ్బాయిని చూసి, నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటే కకుడా వచ్చి నేను ఇలా చేసిందంటగా, నీ దగ్గర కేవలం 13 రోజులు మాత్రమే ఉన్నాయి అని చెప్తాడు. ఆ సంఘటన జరిగిన ఇంట్లో భోజనం చేస్తున్న ఒక చిన్నపిల్లవాడు వాళ్ళ తాతయ్యని చూసి, అసలు అన్నయ్యకి ఏమైంది అని అడగగా అది విన్న వాళ్ళ తాతయ్య, అతని వీపు మీద కుమ్మడయింది, 13 రోజుల తర్వాత అతను చనిపోతాడు. ప్రతి మంగళవారం రాత్రి 7:15 తమ ఇంటికి ఉన్న చిన్న డోర్స్ ను ఓపెన్ చేయకుండా ఉన్న వాళ్ళకి ఇలాగే జరుగుతుంది. వాళ్ళకి కకుడా శాపం తగిలి 13 రోజుల తర్వాత వాళ్ళు చనిపోతారు. అలాగే వాళ్ళ వీపు మీద కుమ్మడవుతుంది, అంటే అదే పెద్ద గడ్డలాగా వాస్తుంది అని చెప్తాడు. మరో పక్క ఇందిర అనే అమ్మాయి తల్లిదండ్రులు ఇందిర కోసం అబ్బాయిని పెళ్లి చూపులకు పిలుస్తారు. అబ్బాయి ఎంత బాగున్నా సరే అతనికి ఇంగ్లీష్ రాకపోతే ఇందిర వాళ్ళ నాన్న అస్సలు పెళ్లి కొప్పుకోరు. దాంతో ఇప్పుడు వచ్చిన అబ్బాయి ఇంగ్లీష్ బాగానే మాట్లాడతాడు. ఆ తర్వాత ఇందిరను పిలవడానికి ఇందిర వాళ్ళమ్మ వెళ్ళగా ఇందిర వాష్రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుని ఫేక్ రక్తాన్ని కింద పోసి బయటికి కనిపించేలా చేసి నేను పెళ్లి చేసుకోను, దీనికంటే నేను విషం తాగడమే బెటర్ అని చెప్తుంది. అది విన్న ఇందిర వాళ్ళమ్మ, సరే అయితే నువ్వు ఇష్టపడే అబ్బాయినే పిలిపించు అని చెప్తుంది. అప్పుడు ఇందిర వాళ్ళ నాన్న, సరే అయితే పిలిపించు, నేను చూస్తాను, ఎవరు అబ్బాయి, ఇంతకీ అతనికి ఇంగ్లీష్ వచ్చు కదా అని అంటాడు. నిజానికి ఇందిర ప్రేమించేది మరెవరినో కాదు, సన్నీనే. సన్నీకి ఒక మిఠాయి కొట్టు కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇందిర సన్నీని కలిసి జరిగిందంతా చెప్పి నీకు ఇంగ్లీష్ వచ్చు కదా అని అడుగుతుంది. అది విన్న సన్నీ ఇందిరాని చూసి, ఏదైనా చెప్పు కానీ నాకు ఇంగ్లీష్ మాట్లాడడం అస్సలు రాదు, కానీ నీకోసం నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను అని చెప్తాడు. అది విన్న ఇందిర, సరే అయితే మా నాన్నను కలవడానికి మంగళవారం రా అని చెప్తుంది. అప్పుడు సన్నీ మాత్రం, మా గ్రామంలో అలా జరగదు, నేను మంగళవారం బయటికి రాలేను, అలా వస్తే నాకు కూడా కకుడా శాపం జరుగుతుంది, అప్పుడు నేను 13 రోజుల తర్వాత చనిపోతాను అని చెప్తాడు. కానీ ఇందిర మాత్రం ఇలాంటి విషయాలు అస్సలు నమ్మదు. ఇందిర వీటన్నిటినీ కేవలం మూఢనమ్మకాలుగా చూస్తూ ఉంటుంది. కానీ సన్నీ వాళ్ళ గ్రామంలో మాత్రం అందరూ వాటిని నమ్ముతూ ఉంటారు. మరో పక్క ఇందిర ఇంట్లో ఒక గది తలుపులు మంగళవారం రోజు రాత్రిపూట కొట్టుకుంటూనే ఉంటాయి. నిజానికి ఇందిరకి ఒక సిస్టర్ ఉంటుంది, తన పేరు గోమతి. గోమతిని ఒక గదిలో బంధించి ఉంచుతారు. ఇందిర ఇంకా గోమతులు అచ్చం ఒకేలా ఉంటారు. ఆ తర్వాత రోజు సన్నీ ఇందిర ఇంటికి వెళ్తాడు. కానీ ఇందిర వాళ్ళ నాన్న పెట్టే ఇంగ్లీష్ టెస్ట్ లో పాస్ అవ్వడు. ఇందిర వాళ్ళ నాన్న ఇందిరని సన్నీకిచ్చి పెళ్లి చేయడానికి అస్సలు ఒప్పుకోడు. అలా వాళ్ళ నాన్న పెళ్లి ఒప్పుకోలేదని సన్నీ తన ఫ్రెండ్ కిల్విష్ తో కలిసి మందు తాగుతూ తన కష్ట సుఖాల గురించి చెప్పుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఇందిర వచ్చి సన్నీని చూసి, మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం, ఈ ఐడియా ఇచ్చింది ఎవరో కాదు మా అమ్మే, మా నాన్నని తర్వాత ఒప్పిద్దాం, నువ్వు మీ నాన్నను ముందు ఒప్పించు అని చెప్తుంది. ఆ తర్వాత రోజు ఇందిర సన్నీ కిల్విష్లు పెళ్లికి ముహూర్తం చూడమని పంతులకి చెప్తారు. కానీ సన్నీ కర్మ కొద్దీ
సన్ని ఇంద్రాల పెళ్లి ముహూర్తం మంగళవారం రోజు సాయంత్రం కుదురుతుంది. అందుకు సన్ని ఒప్పుకోడు. అప్పుడు ఇంద్ర అతన్ని చూసి, నా దగ్గర మరో ఛాన్స్ లేదు, నేను ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్తే నా పెళ్లి వేరెవరితోనో చేసేస్తారు, మనం ఆ రోజే పెళ్లి చేసుకుందామని చెప్తుంది. అది విన్న సన్ని ఆలోచనలో పడతాడు. ఎందుకంటే సన్ని ఇంద్రాన్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. అలా బాగా ఆలోచించిన సన్ని తన తండ్రిని ఒప్పించగలను అని అనుకుంటాడు. కాని వాళ్ళ నాన్న ఎదురుగా వెళ్లగానే భయపడిపోయి, నా స్నేహితుడు చెల్లి పెళ్లి అని చెప్తాడు. ఆ తర్వాత సన్ని తన నాన్నను చూసి, నాన్న ఈ రోజు సాయంత్రం ఏడుంపావుకి చిన్న తలుపుని మీరు తీసి ఉంచుతారా అని అడుగుతాడు. అది విన్న సన్ని వాళ్ళ నాన్న, జాగారం డేట్ ఇవాళే ఫిక్స్ అయింది, నువ్వే ఇంటికి తొందరగా వచ్చి డోర్స్ తీసి నాకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వేడి నీళ్ళు సిద్ధంగా ఉంచు అని చెప్పి వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో సన్నీకి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఇంద్ర సన్నీకి ఫోన్ చేసి, నువ్వు ఈ రోజు రాకపోతే నేను ఎప్పటికీ నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్తుంది. అది విన్న సన్ని ఇందిరాతో, సరే అయితే పంతులు గారిని హోమాన్ని రెడీ చేసుకోమని చెప్పి నేను వస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. సన్ని ఇంద్రాన్ని పెళ్లి చేసుకోవడానికైతే వెళ్తాడు, కానీ ఏడడుగులు చాలా స్పీడ్ గా వేస్తాడు. ఎందుకంటే సాయంత్రం అవ్వబోతుంది. అంతేకాదు సన్ని వాళ్ళ ఊరు ఒక గ్రామం దాటిన తర్వాతే వస్తుంది. చివరికి ఏదో ఒక రకంగా సన్ని ఇంద్రాన్ని పెళ్లి చేసుకుంటాడు. అలా పెళ్లి జరిగిన తర్వాత వెంటనే కిల్విష్ సన్నిని చూసి, నువ్వు తొందరగా వెళ్ళు అని చెప్పగా బైక్ అసలు స్టార్టే అవ్వదు. దాంతో సన్ని పక్కనే ఉన్న సైకిల్ తీసుకుని ఫాస్ట్ ఫాస్ట్ గా తొక్కుతూ వెళ్తూ ఉంటాడు. అలా తన ఊర్లోకి చేరుకునే సమయానికి 7 గంటలు అయిపోయి ఉంటుంది. ఏదో ఒక రకంగా స్పీడ్ గా వెళ్లే సమయంలో సైకిల్ కున్న చైన్ కూడా ఊడిపోతుంది. దాంతో సన్ని కింద మీద పడి ఏదో ఒక రకంగా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లి చిన్న డోర్ ను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ దరిద్రానికి ఆ డోర్ కున్న హ్యాండిల్ ఊడొచ్చేస్తుంది. సరిగ్గా అప్పుడే సమయం 7:30 దాటిపోతుంది. దాంతో ఆ దయ్యం ఆ తలుపుల్ని తనంతట తానే ఓపెన్ చేసి లోపలికి వచ్చి సన్ని వీపు మీద కాలుతో తంతుంది. అది జరుగుతూ ఉండగా సన్ని ఎంత రిక్వెస్ట్ చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత రోజు సన్నీని చేయిలో దండ వేసి కూర్చోబెడతారు. అంతేకాదు సన్నీ వీపు మీద కూడా కుమ్మడై ఉంటుంది. సన్ని వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఇంద్ర తన బ్యాగ్ తీసుకుని కిల్విష్ తో పాటు ఇంట్లోకి వస్తుంది. నిజానికి ఇంద్ర ఇలాంటివి అస్సలు నమ్మదు. అక్కడున్న వారిని చూసి, అసలేం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. ఇతనికి ఇన్ఫెక్షన్ అయిందంతే, నేను సన్నిని ఢిల్లీ తీసుకుని వెళ్లి నయం చేసి తీసుకువస్తాను అని ఇందిరా అంటుంది. అది విన్న సన్ని వాళ్ళ నాన్న, అసలు ముందు నువ్వెవరు అది చెప్పు అని అంటాడు. అది విన్న కిల్విష్, మీ కోడలు అని చెప్తాడు. అప్పుడు సన్ని వాళ్ళ నాన్న తనని తాను తిట్టుకుని సన్నిని చూసి, నువ్వు ఒకవేళ నేరుగా నా దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పి ఉంటే నేనెందుకు నిన్ను వెళ్లకుండా ఆపుతాను, నేను నీ కోసం స్వీట్ షాప్ ని ఓపెన్ చేసి ఇచ్చాను, నీ కోసం నేను డోర్స్ ని ఓపెన్ చేయలేనా అని అంటాడు. అది విన్న ఇంద్ర, మావయ్య మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు, నేను సన్నిని ఢిల్లీ తీసుకుని వెళ్లి నయం చేయిస్తాను అని అంటుంది. అది విన్న సన్ని వాళ్ళ నాన్న మాత్రం, కేవలం సన్ని దగ్గర 13 రోజులు మాత్రమే మిగిలున్నాయి, నేను సన్నిని బయటికి పంపించాలని అనుకోవటం లేదు అని అంటాడు. అది విన్న ఇంద్ర, మావయ్య ఇవన్నీ మూఢనమ్మకాలు అని అంటుంది. అప్పుడు సన్ని వాళ్ళ నాన్న, మిగిలిన వాళ్ళందరూ అదేం మాకు తెలియదు, మేము అన్ని విధాలుగా ప్రయత్నించాం, తాంత్రికుల్ని పిలిపించి చూపించాం, పూజలు చేయించాం, ఇది ఒక శాపం, మా గ్రామంలో అందరికి కపూడా ఇచ్చిన శాపం అని చెప్తారు. అప్పుడు సన్ని వాళ్ళందరిని చూసి, ఇంద్రకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ఎలాగో 13 రోజులు బ్రతికే ఉంటాను, ఒక్కసారి ట్రై చేయనివ్వండి అని చెప్తాడు. ఆ తర్వాత ఇంద్ర వెంటనే సన్నిని ఢిల్లీలో హాస్పిటల్ కి తీసుకువెళ్తుంది. అప్పుడు ఆ హాస్పిటల్ ఉన్న డాక్టర్, ఇదంతా నార్మల్ బ్లడ్ ఫ్లష్, ఒక చిన్న సర్జరీ చేస్తే ఇతను నార్మల్ అయిపోతాడు అని చెప్తాడు. అది విన్న ఇంద్ర చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఆపరేషన్ కూడా మొదలవుతుంది. ఆ సమయంలో ఇందిర గదిలో నుంచి బయటకు వస్తుంది. సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి ఇందిర దగ్గరికి వచ్చి, ఇది ఒక ఆపరేషన్ వల్ల సరవ్వదు, అతని మీద ఎవరినీడో ఉంది అని చెప్పి వాటర్ ఇచ్చి వెళ్లిపోతాడు. అప్పుడే కిల్విష్ ఇందిర దగ్గరికి వచ్చి, వదిన ఆపరేషన్ సక్సెస్ అయింది, వీప్ అంతా నార్మల్ గా అయింది, వెళ్లి చూడు అని చెప్పగానే ఇందిర వెంటనే వెళ్లి చూడగా సన్ని వీపు చాలా నార్మల్ గా ఉంటుంది. దానికి సన్ని కూడా చాలా సంతోషంగా ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సన్ని వాళ్ళ నాన్న కిల్విష్ కి ఫోన్ చేయగా, సన్నీకి ఆపరేషన్ సక్సెస్ అయింది, రేపే మేము తిరిగి వచ్చేస్తున్నామని చెప్తారు, రేపే మేము తిరిగి ఇంటికి వస్తున్నామని చెప్తారు. ఆ తర్వాత సన్ని ఇంకా ఇంద్ర హాస్పిటల్లో బెడ్ మీద పడుకుని ఉంటారు. అలా ఉదయం అవ్వగానే ఇంద్ర లేచి చూడగా సన్ని వీపు మీద మళ్లీ కుమ్మడి ఉంటుంది. ఇది చూసిన సన్ని ఇంద్ర కిల్విష్ లు ముగ్గురు భయపడిపోతారు. దాంతో ముగ్గురు నిరాశగా ఇంటికి వెళ్దామని బయలుదేరుతూ ఉండగా ఇందిరాకి నిన్న నీళ్లు ఇచ్చిన ఆ వ్యక్తి మళ్ళీ ఇంద్రను కలిసి ఒక కార్డ్ ఇచ్చి, ఏదైనా అవసరం అయితే కాల్ చేయండి, ఇది సర్జరీ వల్ల డాక్టర్ వల్ల నయమయ్యేది కాదు, ఇది సైన్స్ కి అందని విషయం, నేను సరి చేయగలను అని చెప్తాడు. ఇందిర ఆ వ్యక్తి నుంచి ఆ కార్డ్ని అయితే తీసుకుంటుంది. ఆ తర్వాత సన్ని ఇందిర కిల్విష్ లు ముగ్గురు తిరిగి గ్రామానికి చేరుకుంటారు. దాంతో సన్ని వాళ్ళ నాన్న సన్నికి కుమార్ తిరిగి రావడాన్ని చూసి నిరాశగా బాధపడి ఇందిరని తిడతాడు. ఎందుకంటే తన కోడలతో ఉండాల్సిన ఒక్క రోజును కూడా తను పాడు చేసుకుంది అని. ఇప్పుడు కేవలం 12 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. దాంతో ఇందిర బాధపడి బాగా ఆలోచించి ఆ వ్యక్తి ఇచ్చిన కార్డ్ లోని నెంబర్ కి ఫోన్ చేస్తుంది. దాంతో అతను కాల్ ని లిఫ్ట్ చేస్తాడు. అతని పేరు విక్టర్.
నిజానికి ఆ వ్యక్తి ఒక గోస్ట్ హంటర్. ఇతను భూతాలకు ముక్తినిచ్చి ఎవరిని బాధ పెట్టకుండా చూసుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం విక్టర్ ఒక చనిపోయిన అమ్మాయిని చనిపోయిన అబ్బాయితో కలుపుతాడు, ఎందుకంటే ఇద్దరు ప్రేమ మీద ఆశగా కోరికతో ఉంటారు. నిజానికి సాల్వ్ చేయలేని కేసెస్ ని ఈయన సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఇది విక్టర్ స్టైల్. అలా ఇందిరా విక్టర్ కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పగా అతను రతోడి గ్రామానికి చేరుకుంటాడు. విక్టర్ ని పిక్ చేసుకోవడానికి కిల్విష్ వెళ్తాడు. అలా కిల్విష్ విక్టర్ ని ఇందిరా దగ్గరికి తీసుకువస్తాడు. ఇందిరా విక్టర్ ని చూసి, నీ వల్ల ఇదంతా జరుగుతుందా, నేను నీ మూఢనమ్మకాలను అస్సలు నమ్మను, కానీ ఇది నేను చేయాలనుకున్న చివరి ప్రయత్నం అని చెప్తుంది. అది విన్న విక్టర్ ఎన్ని భూతాలకి ఎన్ని పిశాచాలకి తన ముక్తినిచ్చాడో వాటి గురించి మొత్తం చెప్తాడు. అదంతా విన్న కిల్విష్ కి మతిపోతుంది. అలా విక్టర్ ఇందిరా కిల్విష్ లు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో బయట తలుపుని ఎవరో తడుతూ ఉంటారు. అప్పుడు ఇందిరా కిల్విష్ లు భయపడిపోతారు. అది చూసిన విక్టర్ తన బ్యాగ్ లో నుంచి ఒక మీటర్ ని బయటికి తీసి బయట ఉన్నది మనిషా దెయ్యమా లేదా ఒక సిగ్నలా అనే విషయం దీని ద్వారా తెలుస్తుంది. అలా మీటర్ లో టెస్ట్ చేసి బయట ఉన్నది మనిషి అని కన్ఫర్మ్ చేస్తాడు. దాంతో సన్ని బయట నుంచి లోపలికి వచ్చి, మీరంతా ఏం చేస్తున్నారు అని అడుగగా అది విన్న ఇందిరా, మనకున్న చివరి ఛాన్స్ ఇదే, ఇతను ఒక గోస్ట్ హంటర్, ఇతనికి దెయ్యాలకు ముక్తినిస్తాడు అని చెప్తుంది. ఆ తర్వాత ఈ నలుగురు కలిసి పొలాల్లోకి వెళ్తారు. అక్కడ ఒక దిష్టి బొమ్మ ఉంటుంది. అలా కాసేపటికి నాలుగు వైపుల నుంచి గాలి వచ్చి శబ్దం వినిపిస్తుంది. అది విన్న విక్టర్ ఒక కర్రని భూమిలోకి గుచ్చి పేపర్ క్యాన్వాస్ ని తగిలిస్తాడు. అంతేకాదు విక్టర్ వీళ్ళని చూసి, నన్ను అస్సలు తాకకండి, నేను ఆ దెయ్యాన్ని పిలిచి తనకున్న చివరి కోరికని లేదా తన ఫోటోని గీస్తాను అని మిగిలిన ముగ్గురుతో చెప్తాడు. ఆ తర్వాత విక్టర్ లోపలికి ఒక దెయ్యం వస్తుంది. అంతేకాదు అతను వేరే భాషలో మాట్లాడుతూ ఆ క్యాన్వాస్ పేపర్ మీద ఏదో గీస్తూ ఉంటాడు. అప్పుడే ఆ దిష్టి బొమ్మ వాళ్ళ వైపు తిరిగి చూస్తుంది. అంతేకాదు దాని చుట్టుపక్కలంతా ఈగలు దోమలు పురుగులు తిరుగుతూ ఉంటాయి. దాంతో వెంటనే సన్నీ కిల్విష్ ఇందిర ముగ్గురు పరుగు తీస్తారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేరే వేరే దారుల్లో పరిగెడతారు. అప్పుడే ఆ దిష్టి బొమ్మ సన్నీని పట్టుకుంటుంది. దాంతో ఇందిర ఏదో ఒక రకంగా సన్నీని దాని నుంచి విడిపిస్తుంది. మరో పక్క విక్టర్ ఇంకా ఆ పేపర్ క్యాన్వాస్ మీద ఏదో గీస్తూ ఉంటాడు. అలా చాలాసేపు చూసి ఇందిరా విక్టర్ ని చేత్తో తట్టి పిలుస్తుంది. అప్పుడు ఆత్మ విక్టర్ శరీరాన్ని విడిచిపెట్టిపోతుంది. దాంతో ఇందిరా ఆ పేపర్ క్యాన్వాస్ ని తీసుకుని విక్టర్ తో కలిసి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత రోజు ఆ పేపర్ క్యాన్వాస్ ని విక్టర్ సన్నీ ఇందిరా కిల్విష్ అందరూ కలిసి చూస్తారు. అందులో ఒక బావి పైన కొన్ని పావురాలు కూర్చొని ఉంటాయి. ఆ బావి పైన గద్ద ఒకటి తిరుగుతూ ఉంటుంది. ఆ ప్లేస్ ఎక్కడుందో వీరెవ్వరికి తెలియదు. అప్పుడు విక్టర్ వీళ్ళని చూసి, ఒక రెండు నిమిషాలు వెయిట్ చేసి ఉంటే ఈ కేసు ని అక్కడే సాల్వ్ చేసేవాడిని అని చెప్తాడు. అయినా కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఆడియో ఫ్రీక్వెన్సీని అక్కడ ఆన్ చేసి ఆ దెయ్యం చెప్పేదంతా రికార్డ్ చేశాను, అది ఈ డివైస్ లో పెడితే హిందీలో ట్రాన్స్లేట్ అవుతుంది. ఆ దెయ్యం చెప్పింది హిందీలో ట్రాన్స్లేట్ అయ్యాక ఆ డివైస్ ని ప్లే చేస్తారు. అప్పుడు కుక్కు పెహల్వాన్ ఇంటి లోపల ఉన్న బావిలో మీకు అన్ని దొరుకుతాయి అని ఆ వాయిస్ లో ప్లే అవుతుంది. కుక్కు పెహల్వాన్ ఇల్లు అయితే చాలా సంవత్సరాల నుంచి క్లోజ్ లో ఉంటుంది. దాంతో ఆ నలుగురు ఆ ఇంటికి వెళ్లి బావి దగ్గరికి వెళ్ళగా అప్పుడు విక్టర్ కి హై ఫ్రీక్వెన్సీ గోస్ట్ అని డివైస్ లో తెలుస్తుంది. అక్కడ సన్నీ కిల్విష్ లు కలిసి తవ్వుతూ ఉండగా వాళ్ళకి రెండు అస్థి పంజరాలు దొరుకుతాయి, ఒకటి చిన్నది మరొకటి పెద్దది. ఒకటి చిన్న అబ్బాయిది, రెండోది ఒక మహిళది. ఆ అబ్బాయి స్కెలిటన్ పైన ఒక టోపీ ఉంటుంది. అప్పుడు విక్టర్ ఆ టోపీని నాకు ఇవ్వండి అని చెప్పగా కిల్విష్ ఆ టోపీని తీసుకుని విక్టర్ చేతికి ఇస్తాడు. అప్పుడే ఆ గోస్ట్ గాల్లో ఎగురుకుంటూ వస్తుంది. దాని చుట్టుపక్కలంతా ఈగలు ముసురుతూ ఉంటాయి. ఆ దెయ్యం చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. నిజానికి అతను ఒక మరగుజ్జు. అంతేకాదు ఆ దెయ్యం విక్టర్ ని తన చేత్తో తన శక్తితో దూరంగా తోసేస్తాడు. అప్పుడు విక్టర్ నేరుగా ఆ బావి దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఇదంతా చూసి భయపడిపోయి వెంటనే కిల్విష్ ఇంకా సన్నీలు కలిసి ఆ అస్థి పంజరాలని వాటి ప్లేస్ లోనే పూడ్చిపెడతారు. మరో పక్క ఇందిరా చేతిలో ఒక కర్రకి నిప్పంటించుకుని ఉంటుంది. ఇందిరా కర్రని దెయ్యం మీద పెట్టగానే ఆ దెయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది. అంతేకాదు ఆ రోజు రాత్రి విక్టర్ అసలు నిద్రపోడు. విక్టర్ కి కూడా ఈ కేసు చాలా తొందరగా సాల్వ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత విక్టర్ ఆ టోపీని చూస్తూ అలా తిరుగుతూ ఉండగా ఆ టోపీ మీద గోయల్ సర్కస్ అని రాసి ఉంటుంది. మరోవైపు ఇందిరా వాళ్ళ అమ్మా నాన్న సన్నీని చూసి, నువ్వు ఇంకొన్ని రోజులు మాత్రమే బ్రతుకుంటావు, నువ్వు చనిపోయాక మా కూతురు విధవైపోతుంది, నీకిది మంచిగానే అనిపిస్తుందా, వేరే వ్యక్తిని అదే ఇంగ్లీష్ బాగా మాట్లాడే వ్యక్తిని పెళ్లి చేసుకోమని నువ్వే తనతో మాట్లాడి తన దగ్గర నుంచి ప్రామిస్ తీసుకో అని చెప్తారు. నువ్వు నిజంగా ఇంద్రని ప్రేమిస్తూ ఉంటే ఈ పని నువ్వు చెయ్యాల్సిందే, ఎందుకంటే ప్రేమ అంటే త్యాగం అని చెప్తారు. మరో పక్క సన్నీకి కొన్ని రోజులలో చావు రాబోతూ ఉంటుంది. పైనుంచి ఈ ప్రెషర్ కూడా విడిపెడుతూ ఉంటారు. మరో పక్క ఇందిరా ఇంకా విక్టర్ కలిసి ఆ గోయల్ సర్కస్ కి వెళ్తారు. లోపలికి వెళ్లి ఆ సర్కస్ పాత ఓనర్ ని చూసి అడుగుతారు. అప్పుడే వీళ్ళకి తెలిసే ఇన్ఫర్మేషన్ ఏంటంటే రతోడికి నలుగురు వ్యక్తులు వెళ్లారు అని. చాలా సంవత్సరాల క్రితం వాళ్ళు వెళ్ళుంటారు. అంతేకాదు ఈ టోపీ గుల్లక్ అనే వ్యక్తి పెట్టుకునేవాడు. గుల్లక్ వాళ్ళ టీమ్ లోనే ఒక మరగుజ్జు మెంబర్. అతను చాలా చురుకైన వాడు, ఏ పనైనా బాగా చేసేవాడు. అతనికి భగవంతు ఇచ్చిన మరో వరం ఏంటంటే అతను తన కుడికాలితో
ఎవరికైనా నొప్పి ఉన్న ప్రాంతంలో తంతే క్షణాల్లో నొప్పి మాయమైపోతుంది. ఎవరికైనా కడుపు నొప్పి వచ్చినా, భుజం నొప్పి వచ్చినా, మోకాల నొప్పి వచ్చినా గుల్లప్ దగ్గరికే వచ్చేవారు. గుల్లప్ ఒకసారి తన కాలితో అలా తన్నగానే ఆ నొప్పి అంతా బాగైపోతుంది. నిజానికి అతని శక్తి కేవలం సూర్యాస్తమయం అయ్యాక ఏడింటి నుంచి పనిచేస్తుంది. అలా కొన్ని రోజులకి మేము రతోడికి వెళ్ళగా ఆ గ్రామ సర్పంచ్ కి కడుపులో నొప్పి ఉండడంతో అతను చాలా బాధపడుతూ ఉండేవాడు. అది తగ్గించడానికి కుక్కు పెహలవాన్ కూడా చాలా ప్రయత్నాలే చేశాడు, కానీ నొప్పిని తగ్గించలేకపోయాడు. అప్పుడే గుల్లక్ అక్కడికి వచ్చి ఆ సర్పంచ్ కడుపు మీద తన కుడికాలితో తన్నగానే సర్పంచ్ కి నయమైపోయింది. దాంతో అందరూ గుల్లక్ ని బాగా పొగిడారు. మేమక్కడ సర్కస్ పూర్తి చేసుకుని అక్కడి నుంచి వచ్చేసాం, కానీ గుల్లక్ మాత్రం అక్కడే ఇరుక్కుపోయాడు. ఆ తర్వాత అతనికి ఏమైందో మాకు తెలియదు అని ఆ ఓనర్ చెప్తాడు. మరో పక్క సన్నీకి చివరి రోజు వచ్చేస్తుంది. రేపు తను చనిపోబోతున్నాడు, ఇదే అతనికి చివరి రాత్రి. దాంతో దాని గురించి ఆలోచిస్తూ ఇందిర చాలా బాధలో ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఇందిర దగ్గరికి తన సిస్టర్ గోమతి వస్తుంది. ఇద్దరు సేమ్ ఒకేలాగా ఉంటారు. అప్పుడు ఇందిర గోమతికి మొత్తం జరిగిందంతా చెప్తుంది. అదంతా విన్న గోమతి డిఫరెంట్ వాయిస్ తో, గ్రామంలోని వాళ్ళు నన్ను ఎంతగా ఇష్టపడేవారో అంతే ద్వేషంతో నా ఇంటిని కాల్చేశారు అని చెప్పి మళ్ళీ మామూలుగా అయిపోతుంది. దాంతో ఈ విషయం గురించి ఇందిర విక్టర్ కి చెప్తుంది. అప్పుడు విక్టర్ తనను చూసి, ఈ రోజు నువ్వు గోమతి రూమ్ డోర్ ని ఓపెన్ చేసి ఈ డివైస్ ని తన డ్రెస్ లో పెట్టు, తను రాత్రి ఎక్కడికి వెళ్తుందో మనకు తెలుస్తుంది అని చెప్తాడు. నిజానికి గోమతికి నిద్రలో లేచి అలవాటు ఉంటుంది. ఆ అలవాటు వల్లే తనకి తెలియకుండానే రాత్రి ఇంట్లో నుంచి ఎక్కడికో వెళుతూ వస్తూ ఉంటుంది. ఈ రోగం వల్లే గోమతికి ఒక్క పెళ్లి సంబంధం కూడా రాదు. దాని వల్లే గోమతి అలసిపోయి ఊర్లో వాళ్ళ మాటలు భరించలేక తనని తాను గదిలో బంధించుకొని బయట నుంచి గడి వేయమని చెప్తుంది. దాంతో వీళ్ళు అనుకున్నట్లే రాత్రి గోమతి తన ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. ఆ సమయంలోనే విక్టర్ ఇంద్ర దగ్గరికి వస్తాడు. దాంతో వీళ్ళిద్దరూ కలిసి గోమతిని ఫాలో అవుతూ వెళ్తారు. ఇక ఈ రోజు చివరి రాత్రి అని సన్నీ బాధపడుతూ ఇంద్రని కలవడానికి తన ఫ్రెండ్ కిల్విష్ తో కలిసి బయలుదేరతాడు. అకస్మాత్తుగా సన్నీ ఇంకా కిల్విష్ లు కూడా సేమ్ విక్టర్ ఇంకా ఇంద్ర దగ్గరికే వెళ్తారు. ఆ తర్వాత నలుగురు కలిసి గోమతిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. అలా గోమతి ఆ దిష్టిబొమ్మ దగ్గరికి వెళ్లి నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. అప్పుడే ఆ దిష్టిబొమ్మ లోపలికి ఒక ఆత్మ వస్తుంది. దాంతో కిల్విష్ విక్టర్ చేతిలో ఉన్న లైటర్ ని వెలిగించి ఆ దిష్టిబొమ్మని కాల్చేస్తాడు. దాంతో ఆ మంటల మధ్యలో నుంచి కకుడా వచ్చి గోమతిని తన వశం చేసుకుంటుంది. అంతేకాదు కకుడా తన కథను చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి కకుడా ఎవరో కాదు, గుల్లక్కే. కుకు పెహల్వాన్ ఈషతో గుల్లక్ ఇల్లు తగలపెట్టిస్తాడు. గుల్లక్ సహాయం చేయండి సహాయం చేయండి అని ప్రతి ఇంటి తలుపుని కొడతాడు. కానీ ఏ ఒక్కరు గుల్లక్ కోసం తలుపుని ఓపెన్ చేయరు. గుల్లక్ కి శివ అనే పిల్లవాడంటే చాలా ఇష్టం. శివ వాళ్ళమ్మ ఒక విధవ. ఒకరోజు శివ తన అమ్మ కడుపులో నొప్పిగా ఉంది అని గుల్లక్ ని తన ఇంటికి తీసుకువెళ్తాడు. దాంతో కుకు పెహల్వాన్ గుల్లక్ కి ఇంకా శివ వాళ్ళ అమ్మకి మధ్య అక్రమ సంబంధం అంటగట్టి ఆఖరికి శివని వాళ్ళ అమ్మని కూడా బావిలో పడేసి చంపేస్తాడు. దాంతో గుల్లక్ ఊరంతా పరిగెత్తుతూ ఆఖరికి ఆ పొలాల దగ్గర ఉన్న దిష్టిబొమ్మ దగ్గరికి వచ్చి 13 గంటలు బాధను అనుభవించి చనిపోతాడు. అందువల్ల గుల్లక్ కోపంతో తన కోసం ఎవ్వరూ ఆ రోజు తలుపు తీయలేదని, ఈ రోజున గ్రామంలో ఉన్న అన్ని ఇళ్లకి చిన్న తలుపులు, అదే వేరుగా ఒక గుమ్మాన్ని చేయించుకుని ఎవరైతే ప్రతి మంగళవారం 7 తర్వాత వాళ్ళ ఇంట్లో తన కోసం ఆ చిన్న తలుపులు ఓపెన్ చేసి ఉంచారో ఆ ఇంట్లోని వాళ్ళలో ఒకరిని ఇలా కాలుతో తన్ని వాళ్ళ వీపు మీద గడ్డలాగా వాచేలాగా చేసి ఆ నొప్పిని 13 రోజుల పాటు అనుభవించేలా చేసి ఆ తర్వాత చనిపోవాలని శాపం పెడతాడు. ఇదంతా విన్న తర్వాత విక్టర్ గుల్లక్ ని, అదే కకుడాని, మీరు చేసిందే కరెక్ట్, కానీ మీ శాపానికి ఏదైనా విరుగుడు ఉంటుంది కదా అని అడగగా అది విన్న కకుడా, దీనికి ఏ దారి లేదు, అందరూ శాపాన్ని అనుభవించాల్సిందే. నేను ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చి 13 గంటల బాధను అనుభవించి చనిపోయాను. అందువల్లే నేను నా 13 గంటల బాధని వీళ్ళకి 13 రోజులకి చేసి ఆ బాధను అనుభవించి చనిపోయేలాగా చేస్తున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత కకుడా గోమతి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతాడు. అప్పుడు విక్టర్ ఇందిరాని చూసి, గోమతికి కకుడాకి మధ్య ఖచ్చితంగా ఏదో కనెక్షన్ ఉండి ఉంటుంది, తను ఎప్పుడు నిద్రలో నడుస్తుంటుంది, తన కాలికి ఎప్పుడు మట్టి అంటుకునే ఉంటుందని చెప్పావు కదా, అలా నడిచినప్పుడు తను ఖచ్చితంగా కకుడాను చూసి ఉంటుంది, కకుడా ఆడవాళ్ళ మీద దాడి చేయడు అని బాగా ఆలోచించి అసలు ఈ శాపం పోగొట్టడం సాధ్యమేనా అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో విక్టర్ కి ఒక ఐడియా తడుతుంది. అదేంటంటే కకుడా శక్తి అంతా తన కాళ్ళలోనే ఉంది, ఒకవేళ మనం అతని కాళ్ళను కట్ చేస్తే అతని శక్తి నాశనం అవుతుంది, అప్పుడు తనకి ముక్తి దొరికి మీకు ఈ శాపం నుంచి విముక్తి కూడా దొరుకుతుంది అని చెప్తాడు. దాంతో అందరూ కలిసి ప్లాన్ చేస్తారు. మనం మగవాళ్ళు లేని ఇల్లుని సెలెక్ట్ చేసి 2 డోర్స్ ని క్లోజ్ చేసి చిన్న డోర్స్ ని పగల కొట్టి అతనికి కోపం తెప్పించాలి. ఆ కోపంలో కకుడా లోపలికి రాగానే ఎదురుగా గోమతి కూర్చొని అతనికి కనిపిస్తుంది. గోమతి అతని ధ్యాస మళ్లిస్తే నేను వెళ్లి అతని కాళ్ళు కట్ చేస్తాను, దాంతో శాపం పోతుంది అని విక్టర్ అందరికి ప్లాన్ చెప్తాడు. అలా వీళ్ళు ప్లాన్ అయితే చేస్తారు. కానీ లాస్ట్ మూమెంట్ లో
సన్ని అక్కడికి వచ్చి ప్లాన్ అంతా పాడు చేసేస్తాడు. ఆ తర్వాత కకూడ అక్కడికి వచ్చి గోమతిని చూసి వశపరుచుకొని అందరినీ కొడతాడు. ముందుగా విక్టర్ ఇంకా సన్నిని కొడతాడు. అది చూసిన అందరూ ఇక జరిగేది ఏమీ లేదని నిరాశపడుతూ ఉంటారు. అప్పుడు విక్టర్ కి ఆ బావిలో పడి చనిపోయిన తల్లి కొడుకులకి ముక్తినివ్వాలనే విషయం గుర్తొస్తుంది. అలా చేస్తేనే కకుడాకి ముక్తి దొరుకుతుంది అని తను ఆలోచిస్తాడు. అందువల్ల వెంటనే విక్టర్ పరిగెత్తుతూ వెళ్లి ఆ తల్లి కొడుకుల అస్థి పంజరాల మీద నిప్పు వెలిగించి కాల్చుతాడు. అలా చేస్తూ ఉండగానే కకుడా వచ్చి విక్టర్ మెడకి తాడును బిగిస్తాడు. కానీ అది కనిపించదు. దాని వల్ల విక్టర్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు విక్టర్, అందరూ నిన్ను ప్రేమగా గుల్లక్ అని పిలిచేవారు, కానీ నువ్వు రాక్షసుడిలా తయారయ్యావు. అందరూ నిన్ను చూసి భయపడుతున్నారు, కకుడా అని పిలుస్తున్నారు అని చెప్తాడు. విక్టర్ మాటలకి విసిగిపోయి కకుడా విక్టర్ ని చంపబోతూ ఉండగా వెనక నుంచి గోమతి వచ్చి కత్తిని విసిరేసి కకుడా దారిని మళ్లిస్తుంది. అప్పుడు విక్టర్ కకుడా కాలిని కట్ చేస్తాడు. అప్పుడు కకుడాతో పాటు అతను పెట్టిన శాపం కూడా పోతుంది. దాంతో విక్టర్ తన ఇంటికి అదే ఢిల్లీకి తిరిగి వెళ్తూ ఉంటాడు. నిజానికి విక్టర్ గోమతిని ఇష్టపడతాడు. అలాగే ఇందిరా సన్నీలు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మరో పక్క సన్నీ వాళ్ళ నాన్న ఇంద్రని కోడలుగా యాక్సెప్ట్ కూడా చేస్తాడు. ఈ విధంగా గ్రామంలో అందరూ సంతోషంగా ఉంటారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. కకుడా ఎక్కడికి వెళ్ళలేదు. అతను మళ్లీ మంగళవారం రాత్రి 7:15 ఒక ముసలి వ్యక్తి చిన్న డోర్ ఓపెన్ చేయలేదని అతని మీద దాడి చేస్తాడు. అంటే నిజానికి ఈ స్టోరీకి పార్ట్ 2 కూడా రాబోతుంది అనమాట. సరిగ్గా ఇక్కడతో ఈ మూవీ పార్ట్ 1 ఎండ్ అవుతుంది. పార్ట్ 2 కూడా రిలీజ్ అయ్యాక అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఎక్స్ప్లెనేషన్ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ G5 యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.